ప్రభునందు పిల్లరా, మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు దైవాశీస్సులు కలుగును గాక. పిల్లరా, దేవుని దీర్ఘశాంతము చేత జరుగుచున్నటువంటి ఉదయకాలంలో ప్రభు యేసుక్రీస్తు నామములో మీ ముందుకు ఇలాగూ రావటానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి మహిమ, ఆయనకి ఘనత. ఆయన పక్షాన్ని నిలబడుతున్నటువంటి ఆయన పిల్లలమైన మనందరకు ఆయన యొద్ధ నుంచి ఆశీర్వాదము కలుగునుగాక. ఆమెన్. ప్రిల్లారా, మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట ద్వారా మొట్టమొదటిసారిగా మీ ముందుకు రావటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ మాట ఏమనగా, పరిశుద్ధ గ్రంథంలోని అపోస్తలుడు పౌలు తన కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రెండు ఉత్తరాలు రాశారు. ఆ రెండు ఉత్తరాలలో మొదటి ఉత్తరములో గతకాలంలో పౌలు అనేటువంటి భక్తుడు ఏ స్థితిలో ఉన్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో, తను తను తన స్థితిని తన కుమారుడైనటువంటి తిమోతికి ద్వారా తిమోతి ద్వారా సంఘానికి తెలియజేసుకుంటున్నాడు. ఆ మాట ద్వారానే నన్ను మీకు పరిచయం చేసుకుంటాను. పిల్లరా, మొదటిగా అపొస్తలుడు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12-13 వచనాల్లో ఇలాగూ రాయబడింది. పిల్లరా, పూర్వము దూషకుడును హింసకుడును ఆనికరుడనే నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వానుగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరించబడి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ దయలో మీ కృపలో జరుగుచున్న ఈ దినము ఉదయకాలంలో ఈ సమయంలో మీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేకమైన మాటలలో ఒక మాటను ద్వారా ఈ యొక్క ఛానల్ ద్వారా లోకమునకు, క్రైస్తవ లోకమునకు పరిచయం అవటానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నేను మీ పక్షాన్ని నిలబడి ఉన్నానయ్యా. మీ ఆత్మను ఆలోచించి చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరు మాట్లాడుతుండగా మీ మాటలు వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, అనుసరించగల మనసునిచ్చి నడిపించమని యేసయ్య నామంలో ఈ మా ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రిల్లారా, అపొస్తలుడు పౌలు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి రెండు ఉత్తరాలు రాసి ఉందని తెలియపరిచాను ముందుగానే. అందులో మొదటి ఉత్తరంలో తన పూర్వపు స్థితిని వారికి తెలియజేస్తున్నాడు. పౌలు యొక్క మొదటి పేరు సౌలు. ఈయన ఇస్రాయేలు 12 గోత్రాలలో ఆఖరి గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రంలో జన్మించాడు. ఈయన యెహోవా అనేటువంటి నామం కలిగినటువంటి దేవుని యొక్క భక్తుడు. పిల్లారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తన తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని ప్రారంభించి కొనసాగించి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఈ అపొస్తలుడు పౌలు సౌలుగా మనకి అపొస్తలుల కార్యంలో పరిచయం అవుతాడు. అయితే పిల్లారా, ఆ సమయంలో ఇస్రాయేల్ 12 గోత్రాలలో నుండి అప్పటికే యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారిలో అనేకుల్ని ఈ సౌలు హింసిస్తాడు, అనేకులను చంపుతాడు. పిల్లరా, అటువంటి సమయంలో దేవుడు తన యొక్క నిర్ణయ కాలంలో వారు నివాసం చేసినటువంటి ప్రాంతంలోనే ఉన్న క్రీస్తునందు ఉన్న వారిని చంపడమే కాకుండా వారికి సమీపంలో ఉన్నటువంటి స్థలాల్లో ఉన్నటువంటి వారిని కూడా చంపడానికి వెళ్ళే ప్రయాణ మార్గంలో దమస్కా అనేటువంటి పట్టణంకి వెళ్ళినప్పుడు అపొస్తలుడు సౌల్ని మరి దేవుడు దర్శించడం జరుగుతుంది. పిల్లారా, అలాంటి సమయంలో ఆయన మనోనేత్రములు తెరవబడతాయి. ఆయనకున్న మునుపు కళ్ళు గుడ్డితనము కలగజేయబడుతుంది.
ఆ తర్వాత మూడు దినాలు ఆయన ప్రార్థనలో ఉండి అననీయ అనేటువంటి ప్రవక్త ద్వారా మరి అభిషేకించబడి పౌలుని పిలిచిన పిలుపుకు ఆయన లోబడి ఆయనకు అప్పగించిన పని కొనసాగిస్తాడు పిల్లారా. అయితే అలా ఉన్న సమయంలో ఆయన తిమోతితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే పూర్వము దూషకుడును హింసకుడును ఆనికరుడైన నన్ను అంటున్నాడు. పిల్లారా, అపొస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును కూడా దూషించాడు పిల్లారా. ఎందుకంటే అప్పటికే ఆయన దైవముగా పూజిస్తున్నటువంటి యెహోవా భక్తుడు కనుక యెహోవా తప్ప ఆ ప్రాంతంలో ఇక ఏ దేవుడు కూడా మరి ఉండకూడదని, ఏ దేవుడి నామము కూడా ఇస్రాయేల్ ఎవరు కూడా ఉచ్చరించకూడదని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశంతో మరి యేసుక్రీస్తు ప్రభువుని దూషించడం జరుగుతుంది. అలాగనే సెకండ్ వన్, హింసకుడు. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారిని హింసించాడు పిల్లారా. మూడవది హానికరుడు, అనేక మందిని హాని చేశాడు పిల్లారా. ఆయన యవన కాలంలో ఉండే సమయంలో మరి స్టెఫెన్ అనేటువంటి యవనస్తుని మరి మొట్టమొదటిసారిగా హతసాక్షి అయినప్పుడు మరి ఈ సౌలు యొద్దనే దేవుని యొక్క మాటలో స్టెఫెన్ వెళ్ళినప్పుడు ఆయన వస్త్రాలు పౌలు అనే సౌలు దగ్గర ఉంచబడి ఉన్నాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కనుక పిల్లరా, ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా అయితే దూషకుడు హింసకుడు హానికరుడో, అలాగనే పిల్లరా నేను కూడా పూర్వకాలమందు దూషకుడును హింసకుడును హానికరును పిల్లరా. అది ఎలాగంటే పిల్లరా, నా మొట్టమొదటి పేరు వెంకటరమణ. నేను అన్యుల కుటుంబంలో పుట్టి అన్యులాచారముగా జీవించుచున్న కాలంలో మరి మా స్వగ్రామమైనటువంటి విశాఖపట్నంలో కంచరపల్లెటువంటి ఊరిలో ఎల్లబిల్లివారి గ్రామంలో నివాసం చేస్తుండగా మరి ఆ ప్రాంతానికి అనేకులు సువార్త ప్రకటించడానికి వస్తున్నప్పుడు వారిని అడ్డుకొని, మాకు దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, మీ దేవుడైనా మా లోకమంతటికి దేవుడు, ఆయన ఏ అమెరికా దేవుడినో తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తూ ఈయనే దేవుడని చెప్తున్నారు, కనుక మీరు చెప్తుంది అబద్ధం, మీరు ఇలాంటి సువార్త మా ప్రాంతానికి తీసుకురావద్దని మరి నేను వారిని ఖండించడం జరిగింది, వారిని అవమానపరచడం జరిగింది పిల్లరా. కనుక అలాంటి పరిస్థితిలో నేనున్నాను. ఆ తర్వాత హింసకుడును అని రెండో పాయింట్. మొట్టమొదటిగా మా కుటుంబంలో మా తల్లిగారిని, శరీర సంబంధ తల్లిగారిని ఆ దేవదేవుడు ఆకర్షించాడు. ఆ దేవుడు కృపచేత ఆమె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థనా మందిరానికి వెళుతూ ఉండేది. మేమున్నదేమో కంచరపాలెం మెట్టి మీద ఎల్లబిల్లివారి గ్రామం, అయితే మా అమ్మగారేమో కంచరపాలెంలోకి సమీపంలో ఉన్నటువంటి తాడిచెట్లపాలెంలో లోకేష్ ప్రార్థనా మందిరానికి మా అమ్మగారు వెళ్తూ ఉండేవారు. అప్పటికి మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు హిందుస్థాన్ షిప్యార్డ్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా మరి స్త్రీలు వారి నుదుటి మీద ఉన్నటువంటి బొట్టును తీసివేయాలని వారు బోధిస్తున్న సమయంలో మా అమ్మగారు తన నుదుటి ఉన్నటువంటి బొట్టును తీసివేస్తున్నప్పుడు అది చూసి ఓర్వలేక మా అమ్మని హింసించేవారిని పిల్లారా. చాలా పర్యాయములు నేను మా అమ్మని హింసించినప్పుడు చాలా కన్నీళ్లు పెట్టుకుంది. నా హింసకు తట్టుకోలేక ఇంటికాడు ఉన్నప్పుడేమో బొట్టు పెట్టుకునేది, కాస్త చర్చికి వెళ్ళే సమయంలో ఆ దగ్గర ప్రాంతంకి వెళ్ళినప్పుడేమో బొట్టు తీసేస్తే పిల్లరా. ఇలాగా మరి నా తల్లిని కూడా నేను హింసించాను పిల్లరా. హానికరుణుని, థర్డ్ వన్ పాయింట్, అనేక మందిని నేను హాని చేసేవాడిని. మా గృహానికి సమీపమైనటువంటి కొంతమంది క్రైస్తవ సహోదరులు ఉండేటప్పుడు వారిని మరి హేళన చేయటం, వానికి హాని చేయటం చేస్తూ ఉండేవాని పిల్లరా. ఇది నా క్లుప్తమైనటువంటి గతకాలంలో సాక్ష్యం. అపొస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలాగైతే దూషకుడు హింసకుడు హానికరుడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి అటువంటి క్రియలు చేసినట్టు నన్ను కూడా ఆ దేవత దేవుడు తన యొక్క నిర్ణయ కాలంలో నన్ను ఆకర్షించాడు పిల్లరా. నన్ను దేవుడు ఎప్పుడు ఆకర్షించాడంటే పిల్లరా, నా పుట్టిన మరి తేదీ మొదలుకొని ప్రభు నన్ను ఆకర్షించిన దినానికి చూసినట్లయితే అప్పటికి నాకు ఇంచుమించి 27 సంవత్సరాలు వచ్చాయి పిల్లరా. 27 సంవత్సరాల వయసులో దేవాతి దేవుడు నన్ను 1998 సంవత్సరంలో
మరి ఫిబ్రవరి జనవరి మధ్యలో దేవుడు నన్ను ఒక వృద్ధాపయమైనటువంటి వృద్ధుల ద్వారా నాకు సువార్త ప్రకటించి దేవుడు నన్ను రక్షించుకున్నాడు పిల్లరా. ఆ క్షణంలోనే నా మనసు మారింది. మారిన నేను మరి నా భార్యను తీసుకొని గృహానికి వచ్చి అప్పటికే ఆ ఇంటిలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ నేనే నా చేతులతో తీసివేసి అప్పటికి నేను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో ఎస్ఎస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో నేను అసిస్టెంట్ సర్వేర్గా పనిచేసేవాడిని. మరి నేను రోజు డ్యూటీకి వెళ్ళడం సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటాను కనుక నేను ఈ ఇంట్లోనే ఉన్నటువంటి విగ్రహాలన్నీ తీసుకుని వెళ్ళి మరి పిల్లరా సముద్రంలో కల్పిస్తాను. ఎందుకు కల్పిస్తానంటే పిల్లరా, ఆ క్షణములను ఎందుకు నేను మార్చబడ్డానంటే పిల్లరా, ఒక సత్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటా సత్యం అంటే, ఆ క్రీస్తు ప్రభు నన్ను రక్షించక ముందు తరచుగా మేము రక్త ప్రోక్షణ చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు నా ద్వారా రక్త ప్రోక్షణ చేస్తూ ఉండేవారు. ఎందుకు రక్త ప్రోక్షణ చేసేవారు తెలియదు, కానీ మా నాన్నగారు చెప్పేవారు కనుక నేను చేసేవాడిని పిల్లరా. అయితే ఈ రక్త ప్రోక్షణం ఎందుకు చేస్తున్నామో దాని యొక్క సంపూర్ణమైన వివరణ ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచబడుతుంది. ఏంటి ఆ పరిశుద్ధ గ్రంథం? ఈ పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచినటువంటి సత్యం ఏమిటంటే పిల్లరా, క్రీస్తునకు పూర్వమే మన యొక్క భారతీయ మత గ్రంథాల్లో కూడా వేదాల్లో కూడా దాని గురించి రాయబడింది పిల్లరా. అందులో ఒకటి ఏమిటంటే, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తమే పరమాత్మం పుణ్యదాన బలియాగము అని రాయబడింది. పిల్లరా, సర్వలోకముల పాపం పరిహారము కావాలంటే రక్తము చిందించాలి. ఆ రక్తము పరిశుద్ధమై ఉండాలి. అది కూడా పరమాత్ముడిదే ఉండాలని ఆ యొక్క శ్లోకం యొక్క భావం. కనుక పిల్లరా, ఈ యొక్క శ్లోకం యొక్క భావం పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచబడుతుంది. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఎలాగూ రాయబడింది ఏంటి అంటే పిల్లరా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. అంతేకాదు పిల్లరా, లేవియ కాండం పరిశుద్ధ గ్రంథంలో 60 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో పాత నిబంధన గ్రంథంలో దేవుని మహాకృప చేత లేవియ కాండము అనే ఒక పుస్తకం ఉంది. అందులో చక్కగా దీని గురించి వివరంగా రాయబడింది పిల్లరా. ఏమిటి అదేమిటంటే చూడండి, లేవియ కాండము 4:22 నుంచి ఇలాగ రాయబడింది. ఏమిటి అంటే, అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనా మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి అయినో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చేయి ఉంచి దహనబలి పశువు వధించు చోట యెహోవా సన్నిధాన్ని వధింపవలను, ఇది పాప పరిహారద బలి. అంతేకాదు పిల్లరా, యాజకుడు ఆ పాప పరిహారద బలి పశువు రక్తముల కుంచెము తన వ్రేలుతో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చెమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠములో అడుగున పోయవలను, సమాధాన బలి పశువు యొక్క కురువు వల్లే దాన్ని కురువు అంతయు బలిపీఠం మీద దహింపవలను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును అని రాయబడింది. పిల్లరా, పాప క్షమాపణ మనిషికి ఎలా కలుగుతుందంటే రక్తము ద్వారా, రక్త ప్రోక్షణము ద్వారా. కనుకనే మన భారతీయులు కూడా మరి ఈ రక్త ప్రోక్షణం అనేది ఆచరిస్తూ ఉండేవారు. పిల్లరా, మా నాన్నగారు ప్రతి నూకాలమ్మ పండగ సమయంలో సాయంకాల సమయంలో మా ఇంటి ముందున్నటువంటి సనికల రాయికి నీళ్ళతో శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టించి ఒక కర్రను తీసుకొని మరి ఇంచుమించు 6 అడుగులు ఉన్న కర్రను తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి పసుపు రాసి ఒకవైపు ఏమో వేపకమ్మలు ఒకవైపు ఏమో కోడి పిల్లని కట్టి నా యొక్క భుజం మీద పెట్టి ఆ రాయి చుట్టూ పిల్లల 3 సార్లు ప్రదర్శన చేపించి ఆ 3వ సారి అయిన తర్వాత ఆ కోడి పిల్లని మెడకాయని కోయించి ఆ రక్తము ఆ యొక్క సనికల రాయి మీద పోయమని చెప్పి ఓడి పిల్లరా. అది నాకు తెలియలేదు, కానీ మా నాన్నగారు చెప్పారు కనుక చేసేవాను. కానీ ఆ దేవత దేవుడు నన్ను ఆకర్షించిన తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటలు నాకు తెలియపరచడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారే మనుషుల యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం కలగజేసిన వ్యక్తిని, ఆయనే నిజమైన దేవుడని నేను విశ్వసించాను పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నే పిల్లరా, ఒకప్పుడు నేను హింసకుడును దూషకుడును హానికరని వారిని, ఎంతోమందిని యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారిని నేను హేళన చేశాను, దూషించాను, సొంత తల్లినే నేను అవమానపరిచాను పిల్లరా. ఎన్నో పర్యాయములు మరి మా అమ్మని కన్నీళ్ళు పెట్టుకునే మాటలు మాట్లాడాను. అలాంటి పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్న నన్ను
ఆ దేవత దేవుడు తన యొక్క నిర్ణయకాలలో నన్ను రక్షించుకొని నిజమైన దేవుడు ఎవరన్నది నాకు తెలియపరచుకొని ఆయన నన్ను తన సొంత బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు. పిల్లర అంతటితోనే నన్ను విడిచిపెట్టకుండా సంఘంలో చేర్చాడు. సంఘములో నుండి ఇప్పుడు ఆయన మందని కాయటానికి ఒక కావలవానిగా మరి దేవుడు నన్ను నిలబెట్టుకున్నారు పిల్లర. కనుకనే ఈ ఉదయకాలంలో నేను రుచి చూసినది నాకు తెలిసిన సత్యాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కనుక పిల్లర ఈ భూలోకంలో ఎంతోమంది మనకి దేవుళ్ళు అనబడిన వారు దేవతలు అనబడిన వారు ఉన్నారు. కానీ వారి వల్ల ఏమీ కలగజేయబడలేదని కేవలము వాక్ అనేటువంటి ఓంకార స్వరూపమైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారే సమస్తమును కలగజేయబడిందని మనం విశ్వసించాలి. ఎందుకంటే పిల్లారా మనుషులందరూ కూడా జన్మతః పాపులు కర్మతః పాపులు. ఎందుకంటే పిల్లారా ఒక మనిషిని ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి విస్తరించిందని పరిశుద్ధ గ్రంథం తెలియపరచబడింది. ఆ మొట్టమొదటి మనిషి ఎవరంటే ఆదాము. ఆదాము దేవుని స్వరూపంలో దేవుని పోలుకలో తయారు చేయబడ్డాడు. ఆయన దేవునితో కొన్ని సంవత్సరాలు ఆ ఏదేననే తోటలో సావాసం చేశాడు. చేసిన కొంతకాలం తర్వాత దేవుడు ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఆయన ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవడంతోనే ఆయన పాపిగా మారిపోయాడు. పిల్లరా మనమందరము కూడా ఆ ఆదాము సంతానమే కనుక ప్రతి మనిషి కూడా జన్మతః పాపులం. పిల్లరా మనం ఈ లోకంలో ఏదో పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన మనమేమి పరిశుద్ధులము కాదు. ఏ పుణ్యకార్యము చేసినా అన్నదానము చేసినా వస్త్రదానము చేసినా ధనసాయము చేసినా రక్తదానము చేసినా కళ్ళు దానము చేసినా సంథింగ్ ఏ దానము చేసినా మనిషిడు పరిశుద్ధుడు కాడు పిల్లరా. ఎందుకంటే మనిషిలో కామ క్రోధ మద మత్సరము అనేటువంటి చెడ్డ క్రియలు ఉన్నా పిల్లరా కోపము ద్వేషము ఈర్ష అసూయ కక్షలు విమతములు ఇవన్నీ కూడా పిల్లరా మనిషిలో ఉన్నాయి. కనుకనే పిల్లరా మనిషి వీటన్నిటి నుంచి విసర్జించబడితేనే శుద్ధుడు అవుతాడు పిల్లర. కనుక దేవుని మహాదయను బట్టి ఈ ఉదయకాలంలో ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియపరచబడుతుంది ఏంటంటే మనిషి పుట్టుకతోనే పాపి కనుక ఆ పుట్టుకలో ఉన్నటువంటి పాపాన్ని కూడా దేవుని యొక్క కృపచేత తొలగించుకోవాలంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తం అండి? గొర్రెపిల్ల రక్తమా కోడిపిల్ల రక్తమా? కాదు కాదు పిల్లర, అవి ఛాయ. క్రీస్తుకు పూర్వము అవి చేయవలసిందే, కానీ క్రీస్తు సకం అవి చల్లవు పిల్లర. ఎందుకంటే అవి ఛాయారూపముగా దేవుడు మనకి ఇచ్చాడు కనుక వాటిని క్రీస్తుకు ముందు జరిగించమని చెప్పింది కూడా దేవుడే. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మరలా కోడి పిల్లల్ని వధిస్తాను, గొర్రె పిల్లల్ని వధిస్తాను, మేక పిల్లల్ని వధిస్తానంటే ఆ రక్తం మాత్రం ఎంత మాత్రం చల్లనే చల్లదు పిల్లర. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి నరుడు ఈ భూమి మీదకి రాకముందు అది చేయమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే నేనే లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లని, కనుక మీరు నా దగ్గరికి రండి. మీరు చేసినటువంటి జన్మతః పాపం పరిహారం కావాలన్నా కర్మతః పాపములకు పరిహారం కావాలన్నా నా పరిశుద్ధమైన నా యొక్క నిష్కళంకమైన రక్తము ద్వారా మీరు అలా చేయబడతారు, కనుక నా యుద్ధకు రండి అని ప్రభువారు సెలవిస్తున్నారు. కనుకనే మత్తయి రాసిన సువార్తలో ఆ మాట చెప్పిన మాట ఏమిటంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. కనుక పిల్లరా విశ్రాంతిలో రెండు రకాలు పిల్లరా, భౌతిక సంబంధమైన విశ్రాంతి, ఆత్మ సంబంధమైన విశ్రాంతి. కనుకనే ఈ రెండూ కూడా దేవుని కృపలో మనకు దొరకాలంటే దాన్ని అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తేనే తప్ప మన పాపాలకి పరిహారం జరగదు, మన భౌతిక సంబంధమైన మనకి విశ్రాంతి దొరకదు, శరీర సంబంధమైన ప్రాణానికి విశ్రాంతి దొరకదు. కనుక పిల్లరా ఇప్పుడే ఈ సమయంలోనే రండి, ప్రభు యొద్దకు రండి. రేపేమి జరుగునో మనకు తెలియదు, కనుక సమయం ఉండగానే మన లోకంలో ఒక సామెత ఉంది, సమయం ఉండగానే మరి ఇల్లు చక్కబెట్టుకోండి మన భారతీయులు చెప్పే సామెతలు ఒక సామెత. ఇంకొక మాట ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి మరి మన భారతీయులు చెప్పిన సామెతలు ఒక సామెత. కనుక పిల్లరా సమయం ఇదే, మిక్కిల అనుకూలమైన సమయం. రండి, యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలున్నా ఏవైనాటువంటి మీకు ప్రశ్నలున్నా మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మాకు ఇచ్చినటువంటి ఆత్మీయ పరిమాణం చొప్పున మీ ప్రశ్నలకు సమాధానం తెలియపరచగలం. ఇట్లు దేవుని పనిలో పనివాడు పి నతానియల్, దైవ స్వరూపి ప్రార్థనా మందిరం, దావరపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ మాటలు మనందరిలో దేవుడు
ఫలింపజేయును గాక. ఆమేన్.